నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు నియమితులయ్యారు. మచిలీపట్నానికి చెందిన కొనకళ్ళ కృష్ణా జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతగా 2009-2014 మచిలీపట్నం ఎంపీగా టీడీపీ నుంచి విజయం సాధించారు. 2019 పోటీ చేసి ఓడిపోయారు. కొనకళ్ళ నారాయణరావు కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మచిలీపట్నం నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన నారాయణరావు 2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మచిలీపట్నం ఎంపీ సీట్ను జనసేన పార్టీకి త్యాగం చేశారు. జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసిన బాలశౌర్య విషయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా నారాయణరావును ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి వరించింది. ఇవాళ ఏపీ స్టేట్ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి నన్ను చాలా గౌరవించారు. చాలా సముచితమైన స్థానం కల్పించారు. చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను. నాకు మంచి స్థానం కల్పించి నన్ను గౌరవించినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పార్లమెంట్లో నేను చేసిన పోరాటానికి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకుని చాలా సభల్లో నా గురించి నారాయణరావు గారు పోరాటం నాకు కూడా స్ఫూర్తినిచ్చింది అని చెప్పి నన్ను అభినందించడం జరిగింది. ఆయన కూడా మొన్న ఎన్నికల్లో బేషరతుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడమే జయంగా పనిచేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చింది. నేను దానికి ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాను.